ఫైనల్లీ మనకి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయిందండి చాలా రోజుల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక సాటిస్ఫైడ్ ఎపిసోడ్ ని డెలివర్ చేసింది హైపరాధి గారిని మిస్ అయినా మనకి ఆటో రామప్రసాద్ గారు ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఎంటైర్ ఎపిసోడ్ ని ఒక జోష్ఫుల్ గా రన్ చేశారు కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ అండ్ మెయిన్లీ ఇవాళ ఎపిసోడ్ లో మనకి వ్యవస్థ వెబ్ సిరీస్ టీమ్ రావడం సంపత్ రాజ్ గారు అండ్ మనకి హెబా పటేల్ గారు కార్తిక్ గారు సో ముగ్గురు మనకి వచ్చి సినిమాని ప్రమోట్ చేసుకున్నారు వెబ్ సిరీస్ మనకి జీ ఫైవ్ మనకి ఆ యాప్ లో ఓటీటీ యాప్ లో మనకి ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ అవుతుంది ఎవరైతే చూడలేదో చూడండి ఒక కోర్ట్ రూమ్ డ్రామా యాక్చువల్ గా చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఒక కోర్ట్ రూమ్ డ్రామాని మనకి ఎంగేజ్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ గా తీయడం రీసెంట్ గా వచ్చిన ప్రతి కోర్ట్ రూమ్ డ్రామా మనకి బిగ్గెస్ట్ సక్సెస్ అయింది సో వ్యవస్థ కూడా మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అండ్ స్ట్రీమింగ్స్ పెరుగుతున్నాయి టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది జీ ఫైవ్ యాప్ లో సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ అయిన ఈ వెబ్ సిరీస్ ని డెఫినెట్లీ ఇంతవరకు ఎవరికైతే తెలియదో ఎవరికైతే రీచ్ అవ్వలేదో ఒక లుక్ అయితే వేయండి ట్రైలర్ చూడండి ఇంప్రెస్ అనిపిస్తే డెఫినెట్లీ వర్త్ ఫర్ వాచ్ జీ ఫైవ్ యాప్ లో ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ అవుతుంది కంగ్రాచులేషన్ సంపత్ రాజ్ గారు హెబాబ్ పటేల్ గారు కార్తిక్ గారు అండ్ వాళ్ళు మనకి వాళ్ళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి రావడం అండ్ వచ్చిన వెంటనే మనకి ప్రమోషన్స్ తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అండ్ ఒక స్పెషల్ స్కిట్ చేయడం ఆటో రామ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మనకి హెబా పటేల్ గారు కార్తిక్ గారు అండ్ సంపత్ రాజ్ గారు హిల్లేరియస్ కిట్ అయితే చేశారండి రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీసెంట్ గా సంపత్ రాజ్ గారిని మనకి సినిమాలలో విలన్ రోల్స్ గానీ ఒక సీరియస్ రోల్స్ లలో చూసిన వాళ్ళందరికీ రీసెంట్ ప్రమోషన్స్లలో తన యాక్టివిటీ గానీ తన వే ఆఫ్ టాక్ కానీ వే ఆఫ్ కమ్యూనిటీ గానీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా సూపర్ గా ఉంది చాలా ఫనీగా అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా డిఫరెంట్ యాంగిల్ మనకి ప్రమోషన్స్ లలో చూపించారు సో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సూపర్ గా వర్క్ అవుట్ అయింది రియల్ గా వర్త్ ఫర్ వాచ్ డోట్ మిస్ గైస్ స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ వ్యవస్థ సో అండ్ వాచ్ అండ్ ఇవాళ హిల్ గా మనకి ఆర్ఎంబి కంపెనీ రామ్ ప్రసాద్ మ్యారేజ్ బ్యూరో అనే ఒక కాన్సెప్ట్ తో కొందరి బాయ్స్ ని కొందరి గర్ల్స్ ని మనకి ఎలా మ్యారేజ్ గా లింక్అప్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది జెస్సీ గారు రంగస్థల మహేష్ గారు మెహబూబ్ గారు నరేష్ గారు ఆదర్శ్ గారు కరమ్ గారు సో వీళ్ళు బాయ్స్ నుంచి ఉంటే గర్ల్స్ నుంచి మనకి శ్రవంతి గారు అంకిత గారు యామిని గారు దివ్య గారు అండ్ శ్వేత గారు సో వీళ్ళు మనకి గర్ల్స్ టీమ్ నుంచి వచ్చి సో వీళ్ళకి మనకి ఎలాంటి కోఆర్డినేషన్ తీసుకురావాలి అని చెప్పేసి కొన్ని సెగ్మెంట్స్ అయితే ప్లాన్ చేశారు సో ఆ సెగ్మెంట్స్ లలో రియల్ గా కొన్ని అయితే గా అయినాయి నెంబర్ వన్ వర్కౌట్ అయింది మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్లీ మనకి అంకిత గారు శ్రవంతి గారు దివ్య గారు డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే కుమ్మి అవతల పడేశారు రియల్ గా గా కూల్ సమ్మర్ కూల్ కూల్ పర్ఫార్మెన్సెస్ అయితే మీరు చూడొచ్చు రియల్ గా మీకే సెగ్మెంట్స్ నచ్చినాయి కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నాకైతే హిల్ గా మనకి శ్వేత గారు కానీ అంకిత గారు కానీ శ్రవంతి గారు కానీ దివ్య గారు కానీ చాలా ఇంప్రెస్ చేశారు అండ్ దాంతోపాటు మనకి స్కేటింగ్ గేమ్ అని చెప్పేసి ఒకటి ట్రై చేశారు అది కూడా ఆల్మోస్ట్ వర్క్అవుట్ అయిందని చెప్పొచ్చు మెహబూబ్ గారు దివ్య గారి కాంబినేషన్ జెస్సీ గారు అంకిత గారి కాంబినేషన్ కరణ్ గారు శ్రవంతి గారి కాంబినేషన్ మహేష్ గారు శ్వేత గారి కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ లో మనకి మహేష్ గారు శ్వేత గారిని ఇంప్రెస్ చేయడం సో ఓవరాల్ గా మనకి స్కేటింగ్ గేమ్ అనేది సూపర్ గా హిల్ గా అయితే వెళ్ళింది అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా అండ్ సూపర్ గా బ్లాక్ బస్టర్గా మనకి ఈ ఎంటేర్ ఎపిసోడ్లో సక్సెస్ అయినా ఏమైనా ఉన్నాయంటే అవి రెండండి ఒకటి మనకి సాంగ్స్ గారు మనకి ఒక డిఫరెంట్ సాంగ్స్ ని ప్రజెంటేషన్ చేయడం ఒక మెడ్లీ సాంగ్స్ ని మనకి గారు ప్రజెంటేషన్ చేయడం మనకి సవారీ మూవీ సాంగ్స్ కానీ అండ్ కొన్ని సాంగ్స్ ని లిటరలీ గూస్బంస్ అయితే తెప్పించాయి అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి గారు మీ మెడ్లీ ప్రెజెంటేషన్ అయితే సూపర్ గా ఉంది వన్స్ యూట్యూబ్ రిలీజ్ అయితే మాత్రం చాలా మందికి డైలీ ప్లేలిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అంత హిలేరియస్ సాంగ్స్ అయితే పాడారు మనం ఫెస్టివల్ ఈవెంట్స్ లలో చూస్తూ ఉంటాం బట్ ఇవాళ మనకి స్ఫూర్తి గారు స్పెషల్ అప్పరెన్స్ తో కొన్ని సాంగ్స్ తీసుకురావడం అనేది రియల్ గా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మనకి రామురాథుడు గారు మనకి ఒక సాంగ్ ప్రెజెంటేషన్స్ మనకి ట్రెండింగ్ లిస్ట్ లో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లలో కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ని మనకి సూపర్ హిలేరియస్ గా మనకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాంగ్స్ మనకి ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద మనకి రామురాత గారు వాళ్ళ టూ సాంగ్స్ ప్రెజెంటేషన్ చేశారు రియల్ గా సూపర్ గా అంటే చాలా మందికి రిఫ్రెష్ గా అండ్ చాలా మందికి ఎప్పుడు యూట్యూబ్ లో మనకి ఆ ఫోక్ సాంగ్స్ ని ఆ థీమ్ ఆఫ్ సాంగ్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడ ఉన్న టాలెంట్ ని గుర్తించి టాలెంట్ ని వెతికి తీసి మరి మన అందరికి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది అలా చాలా మంది సక్సెస్ అయ్యారు రీసెంట్ గా మనకి కండక్టర్ ఝాన్సీ గారు కానీ ఇలా చాలా మంది మనకి ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆపర్చునిటీ ఇచ్చి చాలా మందికి తెలియడం అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వడం వాళ్ళ కెరియర్ లో జరిగింది సో అలానే రామురాథోడ్ గారిని తీసుకురావడం టూ సాంగ్స్ ప్రజెంటేషన్ చేయడం చాలా హిలేరియస్ గా ఎంటైడ్ టీమ్స్ ని మనకి ఈ సాంగ్స్ ని మనకి కొరియోగ్రఫీ చేసింది మన డి శ్రీకాంత్ మాస్టర్ గారు అండి సూపర్ గా కంపోజ్ చేశారు అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయినాయి అండ్ రియల్ గా మీకు అయితే వన్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయితే పాత రికార్డ్స్ ని మళ్ళీ వీళ్ళు క్రియేట్ చేయొచ్చు న్యూ రికార్డ్స్ గా అంత బాగా ప్రెజెంటేషన్ అయితే చేశారు సింగిల్ టేక్ లో రియల్ గా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ ఇవన్నీ ఒక అయితే అయితే అంటే వాళ్ళ ఎక్కువ సెగ్మెంట్స్ అయితే ఏం ప్లాన్ చేయలేదండి ఒక బిగ్గెస్ట్ సెగ్మెంట్ ప్లాన్ చేసింది ఏమైనా ఉంది అంటే అది ఓపెన్ హార్ట్ విత్ రష్మి అని చెప్పేసి మనకి ఆ ఎంటైర్ కాన్వర్సేషన్ అనేది రియల్ గా సూపర్ గా వర్క్అవుట్ అయింది అండ్ సూపర్ గా ఓపెన్ గా మాట్లాడడం డిస్కషన్స్ మెయిన్లీ వర్త్ ఫర్ డిస్కషన్స్ అని చెప్పొచ్చు ఓపెన్ హార్ట్ విత్ రష్మి గారి దాంట్లో మనకి ఫస్ట్ కాన్వర్సేషన్ శ్రవంతి గారితో జరిగిందండి రియల్ గా శ్రవంతి గారు ప్రజెంట్ అంటే తనకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది రీసెంట్ గా సోషల్ మీడియా ఉండడం వల్ల చాలా మందికి వాళ్ళ యొక్క యాక్టర్స్ యొక్క ఫ్యామిలీ గురించి కానీ అండ్ చాలా వాటి గురించి తెలుస్తూ ఉన్నాయి సో అలానే శ్రవంతి గారి యొక్క ప్రజెంట్ తనకు ఒక ఫ్యామిలీ ఉండి అండ్ కిడ్స్ ఉన్నా మనకి బయట తన వేసే డ్రెస్సింగ్ స్టైల్స్ రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ బయట మీరు చూస్తూ ఉంటారు సో శ్రవంతి గారి డ్రెస్సింగ్స్ మీద చాలా మంది కమెంట్స్ చేయడం బట్ తను ఎప్పుడు ఎక్కడ రిగ్రెట్ అవ్వకుండా ఎప్పుడు ఎక్కడ తన యొక్క యాంగ్రీని ప్రజెంటేషన్ చేయకుండా ఇవాళ ఓపెన్ గా మాట్లాడారు నేను నా నా యొక్క ప్రొఫెషన్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో ఐఎమ్ వేరింగ్ వాట్ ఐ ఆమ్ ఆన్ దట్ టైం మనకి అక్కడ ఏదైతే రిప్రజెంట్ ఇవ్వాలో సో అలా ఇస్తున్నాను అంతే తప్ప చాలా మంది కమెంట్స్లో నీకు ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే కూర్చోవచ్చు అంటే దట్ ఈస్ రాంగ్ రియల్లీ రాంగ్ ఎవరి ప్రొఫెషన్ కి వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది సో ఆన్ దట్ ప్రొఫెషన్ దే ఆర్ గోయింగ్ విత్ దట్ ఫ్లో సో అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కమెంట్ చేయొద్దు అండ్ అండ్ చాలా ఓపెన్ గా మాట్లాడారు ఈ మధ్య ఒక ట్రెండ్ సెట్ అయింది నీ గూగుల్ పే నెంబర్ ఎంత నీ ఫోన్పే నెంబర్ ఎంత అని చెప్పేసి రియల్ గా దట్ ఈస్ రియల్లీ కొన్ని లిమిట్స్ ని క్రాస్ చేసి మిసేజెస్ కానీ కమెంట్స్ కానీ చేయడం చాలా తప్పు సో రియల్ గా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు కంపల్సరీ రెస్పెక్ట్ ఇస్తారు సో మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేసేటప్పుడు కానీ వాళ్ళని చూసేటప్పుడు కానీ డెఫినెట్లీ కంపల్సరీ వాళ్ళ సిచ్యువేషన్స్ ని మీరు చూడాలి ప్రజెంట్ సినిమాలలో హీరోయిన్స్ గారు కానీ హీరోస్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ అది టీవీ ఇండస్ట్రీలో అయినా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని చూస్తారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సింగ్స్ కాని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయాలని చూస్తారు అంతే తప్ప అది వేరే థింక్కి మీరు తీసుకెళ్లొద్దు అండ్ డోంట్ కమెంట్ లైక్ దట్ ఇలాంటి మనకి ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉంటాయి చాలా వాటికి రియాక్ట్ అవుతూ ఉంటారు ఒకప్పుడు మనకి అనసూయ గారు రియాక్ట్ అయిన రోజులు గుర్తుండి ఉంటాయి మీ అందరికీ సో ఇలాంటి చాలా మంది ఎవరో కొందరు రియాక్ట్ అవుతూ ఉంటారు సో రియాక్ట్ అయినప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి రిమైనింగ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ కొందరు రియాక్ట్ అయినప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ రియల్ గా గారు అయితే కొంచెం ఓపెన్ గా మాట్లాడారు అండ్ ఆ కాన్సెప్ట్ ఓపెన్ హార్ట్ విత్ రష్మి అనే కాన్సెప్ట్ కి జస్టిఫై చేశారు అనిపించింది అండ్ మహబూబ్ గారు కూడా మనకి సోషల్ మీడియా వచ్చినాక మనకి చాలా మంది కాదు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా డెఫినెట్లీ మనకి ట్రోలింగ్స్ అనేది కామన్ అయిపోయినాయి సో గర్ల్స్కి ఎక్కువ ట్రోలింగ్స్ ఉంటే అబ్బాయిలకు ఉండవు అనుకుంటారు బట్ అబ్బాయిలకు కూడా ఉంటాయి మహబూబ్ గారు కూడా స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్ లో తను చేసే డాన్సెస్ గురించి కానీ తను చేసే మనకి వీడియోస్ గురించి షార్ట్ వీడియోస్ గురించి కానీ చాలా మంది కమెంట్ చేసేవాళ్ళు నీకు ఇది సెట్ అవ్వదు నీకు అది సూట్ అవ్వదు అని చెప్పేసి బట్ వాటన్నిటిని తట్టుకొని తనకి ఏదైతే ఇష్టం ఉందో ఏదైతే చేయాలనుకుంటో దాన్ని రిప్రజెంట్ చేసి ఫైనల్లీ సక్సెస్ అయ్యి మనకి బిగ్ బాస్ స్టేజ్ దాకా వెళ్ళి ప్రజెంట్ యాక్టర్ గా సక్సెస్ అవుతున్నారంటే సో స్టార్టింగ్ స్టేజ్ లో ఎన్ని కమెంట్స్ ఉన్నాయి ఎన్ని ట్రోల్స్ ఉన్నా తట్టుకొని నిలబడి మీరు ఏదైతే నమ్ముకున్నారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ ఇస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారని వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా మనకి మెహబూబ్ గారు రిప్రజెంట్ చేయడం అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడడం రియల్ గా సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ మెహబూబ్ గారు అండ్ దాని తర్వాత దివ్య గారు వచ్చారు దివ్య గారు కూడా అంతే కొన్ని స్టేట్మెంట్స్ మనకి ఇచ్చారు మనకి ఎప్పుడైనా మన సర్కిల్స్ లలో ఫ్రెండ్స్ ఉంటారు సడన్ గా మనకి టాక్స్ అనేది కట్ అయినప్పుడు ఉండే ఎమోషన్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడడం గానీ అండ్ ఓవరాల్ గా హీట్ ఆఫ్ ది ఓపెన్ హార్ట్ విత్ రష్మి అంటే మనకి జెస్సీ గారి కాన్వర్సేషన్ అని చెప్పొచ్చండి రియల్ గా జెస్సి గారు నిజంగా చెప్తున్నాను అంటే మనం చూస్తున్నప్పుడు కానీ చాలా మంది కనిపించచ్చు టీవీలలో జెస్సీ గారిని ఒక ఒక అంటే ఓపెన్ గా ఒక ఫ్రెండ్లీగా అందరినీ కలుపుకుపోతూ మాట్లాడుతూ ఉండే తత్వాన్ని అయితే మనకు అనిపిస్తుంది అంతే తప్ప అంటే ఒక అమ్మాయి నెంబర్ తీసుకున్నారు లేకపోతే ఒక అమ్మాయితో కాన్వర్సేషన్ చేశారంటే ప్రతి ఒక్కటి ఫ్లట్టింగ్ ఏ ఉండదండి కొందరికి ఫ్రెండ్స్ ఉంటారు సో ఇప్పుడు అమ్మాయి వైపు కూడా నాకు ఒక నీడ్ ఆఫ్ ఫ్రెండ్ ఉండాలి అనుకున్నప్పుడు అది మేబీ జెస్సీ అయినప్పుడు జెస్సీ కూడా తన వే ఆఫ్ టాక్ లో ఒక అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు సో వాళ్ళిద్దరు బాండింగ్ అనేది వాళ్ళిద్దరి యొక్క మూమెంట్స్ అనేది ఒక ఫ్రెండ్స్ లాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు సో ప్రతి ఒక్కటి ఫ్లట్టింగ్ లాగా తీసుకోవద్దు ఓపెన్ గా షేర్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు గర్ల్స్ అండ్ బాయ్స్ సో ప్రతి ఒక్కటి మనకి ఉమెనైజర్ సంథింగ్ కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు రష్మి గారు సో ప్రతి ఒక్కటి మనం అలా థింక్ చేయొద్దు అండ్ ప్రతి ఒక్కరితో రాసుకుపో ఉంటున్నారంటే ద వే ఆఫ్ టాక్ అంటే ప్రతి ఒక్కరిని మనం దా సంథింగ్ ఏదో ఆశిస్తూ చేస్తే మనం దాంట్లో తప్పు తీయాలి కానీ ప్రతి ఒక్కరిని ఫ్రెండ్గా ప్రతి ఒక్కరిని ఒక మూమెంట్ గా చూస్తే దాంట్లో ఎప్పుడు తప్పు తీయొద్దు అండ్ మనకి ఆన్ స్టేజ్ ఆన్ స్టేట్స్లలో అసలు ఏమి పట్టనట్టు ఉండి వన్స్ ఇంటికి వెళ్ళినాక సంథింగ్ మనకి కాల్స్ కానీ కాన్వర్సేషన్స్ లో కానీ మూమెంట్ అయినప్పుడు సో అది చాలా మందికి తెలియకపోవచ్చు సో జెస్సీ గారు అలాంటివి చూసి చూసి విరక్తి పుట్టి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవరితో సెట్స్లలో కానీ మనకి ఆఫ్ స్టేజ్ లో కానీ మాట్లాడట్లేదు చెప్పిన విధానం కానీ రియల్ గా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అలా చూడొద్దు అండ్ రియల్ గా నాకైతే జెస్సీ గారు కాన్వర్సేషన్స్ అయితే నాకు రియల్ గా అర్థమైనాయి సో మనం ఏదైనా అమ్మాయితో మాట్లాడుతున్నా లేకపోతే మనం ఏదైనా ఒక అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అండ్ కంఫర్ట్ జోన్ ఒక అమ్మాయికి ఇస్తున్నారంటే అది ఓన్లీ ఫ్లట్టింగ్ అని మనం అనుకోవద్దు సో ఒక 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 సపోర్ట్ అనుకోవచ్చు అండ్ ఒక గుడ్ కాన్వర్జేషన్ అనుకోవచ్చు ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్పి అనుకోవచ్చు సో ప్రతి ఒక్క దాంట్లో మనం వేరే మీనింగ్స్ అయితే తీయొద్దు సో అది జెస్సీ గారి వర్షన్ అండ్ మహేష్ గారు మనకి ప్రతి ఒక్క డైరెక్టర్ని భజన చేస్తున్నారంటే ఇవి కూడా తప్పండి ఎవరైనా వర్క్ నచ్చినప్పుడు డెఫినెట్లీ మనకి కాన్వర్సేషన్స్ అనేది చెప్తారు అంతే తప్ప ఏదో భజన చేసినంత మాత్రం డైరెక్టర్ గారు వాళ్ళ యొక్క సినిమా రోల్స్ కానీ క్యారెక్టర్స్ లలో కానీ అసలు సెట్ కానీ క్యారెక్టర్ మహేష్ గారికి అయితే ఇవ్వలేరు కదా సో మహేష్ గారు ఏ క్యారెక్టర్ అయితే చేయగలరో ఏ సినిమాలో అయితే ఉన్నారు డెఫినెట్లీ మనకి ఆ రిపీట్ కాంబినేషన్ అనేది ఉంటుంది అండ్ మనకి ఆదర్శ గారు కూడా మనకి తన తొక్కేశారు అనే దాన్ని మనకి సబ్ నాకు అలాంటిది ఏం జరగలేదు అని చెప్పడం కానీ అండ్ ఫైనలీ రష్మి గారు కూడా మనకి మీరు సినిమాస్లలో సిల్వర్ స్క్రీన్ మీద మీరు సక్సెస్ అవ్వలేదు అందుకే టీవీ ఇండస్ట్రీలో సర్వే అవుతున్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్ మారిపోయినాయి అని చెప్పేసి రష్మి గారు చెప్పిన స్టేట్మెంట్ నేను సినిమాలో సక్సెస్ అయ్యేటప్పుడే నేను చెప్పాను గుంటు టాకీస్ అప్పుడే నేను చెప్పాను నేను కంపల్సరీ టీవీలో ఉంటాను అండ్ ఇటు సినిమాలు చేస్తాను అని చెప్పేసి అప్పుడు ఏదైతే ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఉంటున్నాను నాకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి చిన్న బ్యానర్స్ అయ్యి ఉండొచ్చు అండ్ పెద్ద పెద్ద బ్యానర్స్ అండ్ స్టార్ హీరోస్ లలో చిన్న చిన్న రోల్స్ వస్తూ ఉంటాయి సో వాట్ ఐ నీడ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే తప్ప నేను టీవీ ఇండస్ట్రీని అయితే వదలను టీవీ ఇండస్ట్రీని నాకు ఇదే గుర్తింపు ఇచ్చింది ఇప్పుడు నలుగురికి నేను సపోర్ట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటున్నాను అంటే అది నాకు ఇక్కడి నుంచి వచ్చిన గుర్తింపు నేను దీన్ని ఎప్పుడు వదలను అటు సినిమాస్లలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయినా నేను డెఫినెట్లీ టీవీ ప్లాట్ఫామ్ అయితే వదలను అని ఓపెన్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు అండ్ మెయిన్లీ తన యొక్క సాటిస్ఫాక్షన్ ఎంత బిగ్గెస్ట్ సినిమాలైనా ఇప్పుడు టీవీలో ప్రమోట్ చేసుకోవాల్సిందే టీవీ ఇండస్ట్రీకి రావాల్సిందే టీవీ షోస్కి రావాల్సిందే సో ఇప్పుడు మారింది మెయిన్ సినారియో ఒకప్పుడు సెకండ్ హీరోయిన్స్ అన్నా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేసే వాళ్ళనన్నా మనం పెద్దగా కేర్ తీసుకోకపోవచ్చు బట్ ఇప్పుడు ఏ సినిమాలో అయినా క్యారెక్టర్స్ ని చూస్తున్నారు ఆ క్యారెక్టర్ కి ఆ యాక్టర్ ఎంత న్యాయం చేస్తున్నారని చూస్తున్నారు సినారియోస్ అనేది మారిపోయింది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినాక అని చెప్పేసి రష్మి గారు చెప్పిన కాన్వర్సేషన్స్ అండ్ మనకి ద వే ఆఫ్ టాక్ అనేది సూపర్ గా ఇంప్రెస్ చేశారు సో ఇవ్వండి మనకి వాళ్ళ శ్రీదేవి డ్రామా కంపెనీ రియల్ గా ఓపెన్ హార్ట్ విత్ రష్మి అనేది సూపర్ గా క్లిక్ అయింది అండ్ డాన్సెస్ గానీ సాంగ్స్ కానీ అండ్ ద వే ఆఫ్ కాన్సెప్ట్ గానీ వ్యవస్థ టీమ్ ప్రమోషన్ గానీ సో ఎవరైతే మిస్ అయ్యారో డోంట్ మిస్ గైస్ కంపల్సరీ ఈటీవీ అప్లికేషన్ ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ అవుతుంది ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ గోయిన్ వాచ్ అండ్ జియో యూజర్స్ కి మనకి వన్ వీక్ అవైలబుల్ గా ఉంటుంది సో ఇది మనకి నెక్స్ట్ సండే ట్వంటీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ నేను యూట్యూబ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి సో ఇటీవీ అప్లికేషన్ ఎక్స్క్లూజవ్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లీజ్ షో లోపట్నాడు కమెంట్స్